హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ని అయితే ప్రారంభించడం జరిగింది. జన్ సమ్రాత్ అనే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సబ్సిడీ రుణాలను ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేకుండా మీరు కేవలం ఆన్లైన్లో మీ యొక్క వివరాలు అనేది ఎంటర్ అనేది చేసినట్లయితే మీకు ఎన్ని రకాల పథకాల ద్వారా ఈ యొక్క సబ్సిడీ రుణాలు అనేది అందజేయడం జరుగుతుంది, మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. ఈ వెబ్సైట్కి సంబంధించి నేను గతంలో ఆల్రెడీ అయితే తెలియజేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ వెబ్సైట్కి లింక్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఇదే వెబ్సైట్ ద్వారా మీకు అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది అందజేయాల్సిన అవసరం అనేది లేకుండా కేవలం ఈ యొక్క ఆన్లైన్లో వివరాల ఆధారంగా మాత్రమే మీకు ఈ యొక్క పథకాల ద్వారా సబ్సిడీకి రుణాలు అనేది అందజేయడం జరుగుతుంది. అప్ టు మీకు ఎంతవరకు డబ్బులు అనేది అందజేయడం జరుగుతుంది అనే విషయాలకు సంబంధించి కూడా నేను మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ను నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో అయితే అందజేశాను. ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని రకాల పథకాలు అనేది ఉన్నాయి, ఏ విధంగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ముందుగా మీకైతే చెప్తాను. ఆ తర్వాత దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో తర్వాత నేను మీకైతే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు వరకు చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ పోర్టల్ ఫర్ క్రెడిట్ లింక్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలకు సంబంధించి టోటల్గా మనకు 13 స్కీములు మాత్రమే ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ యొక్క స్కీమ్స్ అనేది మరిగ్గా పెరిగేదానికి అవకాశం అనేది ఉంది. ఈ యొక్క వెబ్సైట్ అనేది ప్రారంభించి గత వారం రోజులు అనేది అయింది కాబట్టి ఇప్పటికీ ప్రస్తుతానికి 13 పథకాలు మాత్రమే లింక్ అనేది చేయడం జరుగుతుంది. ఈ 13 రకాల పథకాలకు సంబంధించి 4 కేటగిరీల్లో ఈ యొక్క పథకాలు అనేది ఉన్నాయి. టోటల్గా 225 ప్లాట్ఫామ్లకు సంబంధించి ఈ విధంగా అయితే లింక్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ఈ యొక్క 4 పథకాలకు సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషనల్ లోన్ కావాలనుకున్నట్లయితే 3 స్కీములు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే రైతులకు సంబంధించి 3 పథకాలు అమల్లో ఉన్నాయి. అలాగే బిజినెస్ యాక్టివిటీ లోన్స్ అంటే బిజినెస్ చేసుకున్న వారికి సంబంధించి 6 స్కీములు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే లైవ్లీహుడ్ లోన్స్ అంటే ఎవరైతే బతుకు తెరుగు కోసం వేరొక ప్రాంతాలు వెళ్ళున్నారో వారికి కూడా ఈ యొక్క లోన్ అనేది అందజేయడం జరుగుతుంది. వీరికి ఒకే ఒక స్కీమ్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఈ స్కీమ్స్ సంబంధించి పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి స్కీమ్ సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు ఎడ్యుకేషనల్ లోన్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే నేను ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ లోన్ స్కీమ్స్ సంబంధించి మీ యొక్క ఎలిజిబిలిటీ అంటే మీరు ఎటువంటి వివరాలు అనేది ఎంటర్ చేయకుండానే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సబ్సిడీ తీసుకోవాలి అనుకున్న లొకేషన్ అనేది విత్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో మాత్రమే ఈ యొక్క సబ్సిడీ తీసుకున్నాను కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేశాను. అలాగే మీ యొక్క సంవత్సరానికి సంబంధించి మీ యొక్క కుటుంబం ఆదాయం అనేది 2.5 లక్షల లోపల అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క కేటగిరీ అంటే నేను ఇక్కడ జనరల్ అనేది ఎంటర్ చేశాను అంటే మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క క్యాస్ట్ ఆధారంగా మీకు ఎంత మీ యొక్క క్యాస్ట్ ఆధారంగా మాత్రమే మీకు ఎక్కువ సబ్సిడీ అనేది అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థికి అప్లై చేస్తున్నాను కాబట్టి విద్యార్థి ఏ కోర్స్ అనేది చదువుతున్నాడు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎన్ని సంవత్సరాల్లో ఈ యొక్క కోర్స్ అనేది పూర్తవుతుంది నేను 4 అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్ ఆఫ్ కోర్స్ యు ఇంట్రెస్టెడ్ అంటే ఫుల్ టైం చదవాలనుకుంటున్నామా లేకపోతే పార్ట్ టైమా లేకపోతే డిస్టెన్స్ అని ఇక్కడైతే అడుగుతుంది. నేను ఫుల్ టైం అనేది సెలెక్ట్ చేశాను. ఆ యొక్క కోర్సుకు సంబంధించి ఈ యొక్క 4 సంవత్సరాలకి ఎంత ఫీజు అనేది ఖర్చు అవుతుందంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 1 లక్ష రూపాయలు చొప్పున నేను టోటల్గా 4 లక్షలు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 లక్షలు అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ 4 లక్షల్లో మీరు ఎంతవరకు అమౌంట్ అనేది కట్టుకోగలరు నేను 1 లక్ష రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 1 లక్ష రూపాయలు అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకి కావాల్సింది ఇంకా 3 లక్షలు. ఈ 3 లక్షలకు సంబంధించి ఇక్కడ క్యాలిక్యులేట్ ఎలిజిబిలిటీ అనేది కదా, క్యాలిక్యులేట్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వ్యక్తికి సంబంధించి కేవలం ఒకే ఒక స్కీమ్ అనేది అవైలబిలిటీలో ఉంది. అంటే ఎడ్యుకేషనల్ లోన్కి సంబంధించి ఒకే ఒక స్కీమ్ అనేది అవైలబిలిటీలో ఉంది. సెంట్రల్ సెక్టర్ ఇంట్రెస్టెడ్ సబ్సిడీ సిఎస్ఐఎస్ అనేది ఒక పథకం అనేది ఉంది. వీరికి సంబంధించి 3 లక్షల్లో 1,27,500 అనేది సబ్సిడీలు వస్తుంది. వీరికి సంబంధించి మంత్లీ ఈఎంఐ అనేది ఎంతుందంటే 2,600. అలాగే వీరికి సంబంధించి 20 సంవత్సరాల పాటు ఈ యొక్క లోన్ అమౌంట్ అనేది మీరైతే చెల్లించుకోవచ్చు. ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మరింత సమాచారం ఇక్కడైతే ఉంటుంది. అలాగే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులకు సంబంధించి 3 పథకాలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను.
ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఈ పథకానికి సంబంధించి ఇండివిడ్యువల్గానా లేకపోతే నాన్ ఇండివిడ్యువల్ అడుగుతుంది. ఇండివిడ్యువల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ మేల్ ఫిమేల్ అని అడుగుతుంది. ఫిమేల్ కనుక అయినట్లయితే కొంచెం రుణాలు అనేది ఎక్కువగా రావచ్చు. ఇక్కడ నేను మేల్ అనేది సెలెక్ట్ చేశాను, అలాగే మీ యొక్క కమ్యూనిటీ అంటే మీ యొక్క క్యాష్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంతాల్లో మీరు ఉంటున్నారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ రీజియన్లో అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కాశ్మీర్ లేకపోతే అండమాన్ నికోబార్ లేకపోతే హిల్ స్టేషన్లో మీరు ఉంటున్నారా అని ఇక్కడ అవుతుంది. నేను కాదు అనేది ఇక్కడ అంటే నో అనేది ఎంటర్ చేశాను. ఈ ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే మీరు ఎస్ అనేది క్లిక్ చేయండి. ఈ ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే వీలైనంత వరకు ఈ యొక్క రుణాలు అనేది రాకపోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పర్పస్ ఆఫ్ లోన్స్ అంటే సెట్టింగ్ అప్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే సెట్టింగ్ అప్ నాన్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే సెట్టింగ్ అప్ అగ్రి క్లినిక్స్ లేదా అగ్రి బిజినెస్ సెంటర్స్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్టింగ్ అప్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్లిక్ చేశాను. దీనికి సంబంధించి టోటల్గా ఎంత అమౌంట్ అనేది కావాలంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 లక్షలు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసాను ఎంత అమౌంట్ అనేది ప్లాన్ చేసుకోవడం అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నేను ఇక్కడ కేవలం 4 లక్షలు అనేది ఎంటర్ చేశాను. అంటే ఇక్కడ నాకు కావాల్సింది 6 లక్షల రూపాయలు. ఈ 6 లక్షలకు సంబంధించి క్యాలిక్యులేట్ ఎలిజిబిలిటీ అనేది క్లిక్ చేశాను. వీరికి సంబంధించి టోటల్గా చూసుకున్నట్లయితే రెండు పథకాలు అనేది అమల్లోకి ఉన్నాయి. ఈ రెండు పథకాలకు సంబంధించి అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి 6 లక్షలకు సంబంధించి 18,000 సబ్సిడీ అమౌంట్ అనేది వస్తుంది. అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయల సబ్సిడీ అమౌంట్ అనేది వీరికైతే రావడం జరుగుతుంది. ఇందులో ఈ రైతుకి సంబంధించి ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై నవ్వు అనేది కదా, ఈ అప్లై నవ్వు మీద క్లిక్ చేయాలి. లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అయినా కూడా మీకు వివరాలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేశాను. ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే నెక్స్ట్ బటన్ వస్తుంది. ఆ తర్వాత మరొకసారి స్క్రోల్ చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. దీనికి సంబంధించి డిస్క్లైమర్ కూడా మీరు యాక్సెప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా ఈ బటన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి అగ్రి బటన్ మీద క్లిక్ చేసినట్లయితే గెట్ ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన మొబైల్కి ఏదైతే అంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఇచ్చామో ఆ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను, 1.26 అనేది ఎంటర్ చేశాను. ఆటోమేటిక్ ఇక్కడ ఇక్కడ తప్పనిసరిగా మనకు సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. సో మన మెయిల్ ఐడికి ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మీ మెయిల్కి కనుక ఓటీపీ కనుక రాకపోయినట్లయితే ఇక్కడ మరొకసారి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత అంటే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర మీరు మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయకుండా ఇక్కడ స్కిప్ అని ఉంది కదా, ఈ ఓటీపీ కింద స్కిప్ అనే ఏదైతే ఉందో ఆ స్కిప్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ యువర్ అకౌంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయకుండా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఇందాక రైతుకు సంబంధించి ఈ విధంగా రెండు స్కీమ్లు అయితే నాకైతే రావడం జరిగింది. ఇక్కడ వీరికి సంబంధించి ఈ యొక్క లోన్ నేను ఇక్కడ అప్లై అనేది చేస్తున్నాను కాబట్టి మరొకసారి మీరు ఎడిట్ అనేది చేయొచ్చు, లేకపోతే ప్రొసీడ్ బటన్ మీద కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మరొకసారి మనం ఇందాక ఏదైతే వివరాలు అనేది ఎంటర్ చేసామో అవి ఇక్కడ మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లీజ్ కీప్ బిలో డాక్యుమెంట్స్ రెడీ అంటే మీరు అప్లై అనేది చేయడానికి ముందుగా ఇక్కడ ఏదైతే వివరాలు అయితే ఉన్నాయో అవి తప్పనిసరిగా మీరు ఏదైతే మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఆధార్ వివరాలు అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క పాన్ కార్డు వివరాలు అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీకు సంబంధించి ఏదైనా నాన్ ఇండివిజువల్ అంటే బిజినెస్ ఓనర్షిప్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఉన్నట్లయితే అవి కూడా మీరు ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ వివరాలు అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకు ఒక శాంపిల్ రిపోర్ట్ అనేది వస్తుంది, అది డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఫైనల్గా ఇక్కడ ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడైతే అడుగుతాయి. ఇక్కడ మీరు అన్ని ఇలా కిందకి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ 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 మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇందాక ఏదైతే డాక్యుమెంట్స్ అనేది అడిగారో వాటికి సంబంధించిన కొన్ని వివరాలు అనేది ఇక్కడైతే అడుగుతారు. నెక్స్ట్ అగ్రీ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం క్లిక్ చేయాల్సినట్లయితే ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దగ్గర మనల్ని వారు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అడుగుతారంటే పాన్ కార్డు వివరాలు అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్ దగ్గర మన యొక్క ఆధార్ వివరాలు అనేది ఎంటర్ చేయాలి. అలాగే పర్సనల్ వివరాల దగ్గర మనకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే మనం డిస్ట్రిక్ట్ స్టేట్ అలాగే మనకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఎంటర్ చేసి ఇంకా ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే
ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ అనేది మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు అనేది ఎంటర్ చేయాలి. అలాగే మనకు లోన్ అమౌంట్ అనేది ఎంత కావాలో ఆ వివరాలు అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఎగ్జిస్టింగ్ క్రెడిట్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే అవి ఎంటర్ చేయాలి. అలాగే మనకు సంబంధించి వారు ఏదైతే డాక్యుమెంట్స్ అనేది అడుగుతున్నారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకుని ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టోటల్గా మీ యొక్క అప్లికేషన్ రివ్యూ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి తప్పులు అనేది లేకుండా కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే బ్యాంక్ సెలక్షన్ దగ్గర మీకు ఏ బ్యాంక్ నుంచి యొక్క అమౌంట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ వివరాలు అనేది ఎంటర్ చేశారో ఆ బ్యాంక్ వివరాలు కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క టోటల్ అప్లికేషన్ టోటల్గా ఈ యొక్క పది ప్రాసెస్లు అయితే మనం అయితే చేయాల్సి ఉంటుంది. నాకైతే లోన్ ప్రస్తుతానికైతే అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ మీకు ఎటువంటి ఆప్షన్ అనేది వస్తాయో నేను ఇక్కడ మీకైతే తెలియజేశాను. ఇక్కడ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పాన్ కార్డు వివరాలు అనేది ఇక్కడైతే అడుగుతుంది, సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఉదయం రిజిస్ట్రేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే అవి ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ పాన్ నంబర్ అనేది అడుగుతుంది కాబట్టి ఇక్కడ నేను పాన్ కార్డు వివరాలు అనేది ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు సంబంధించి తర్వాత ప్రాసెస్ అనేది కాలేదు. మీరు తప్పనిసరిగా ఇక్కడ మనకు సంబంధించి ఏదైతే వివరాలు అనేది అడుగుతున్నారో అవి మొత్తం అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన అన్ని వివరాలు తెలిసినవి ఉంటాయి. ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే పాన్ కార్డు వివరాలు అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్ సంబంధించిన ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్లో ఉన్న వివరాలని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఇన్కమ్ సంబంధించిన వివరాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి, అలాగే మీకు సంబంధించిన ఏ బ్యాంక్ నుంచి అమౌంట్ కావాలో మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క వివరాలు అన్ని కరెక్ట్గా కనుక మీరు అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మై అప్లికేషన్స్ అనేది కదా, ఈ మై అప్లికేషన్స్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్కి సంబంధించి ఏ అప్లికేషన్కి అయితే అప్లై చేసుకున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 2 స్టెప్లు మాత్రమే అప్లై అనేది చేశాను. టోటల్గా 10 స్టెప్లు అనేది అప్లై అనేది చేసినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ స్టేటస్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ ప్రాసెస్ దగ్గర మీకు కంప్లీట్ కనుక అయినట్లు కనుక వచ్చినట్లయితే టోటల్గా మీకు ఈ అమౌంట్ అనేది శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ ప్రాసెస్ దగ్గర కంప్లీట్ అనేది కనుక వచ్చినట్లయితే మీకు అమౌంట్ అనేది వారు శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ యొక్క ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు జన్ సామ్రాత్ వెబ్సైట్ ద్వారా మీకు సంబంధించి ఈ విధంగా లోన్లు అనేది పొందవచ్చు. టోటల్గా మనకు ఈ యొక్క 4 పథకాల ద్వారా మాత్రమే టోటల్గా 13 స్కీములకు సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ యొక్క లోన్లు మీరు కనుక కావాలనుకున్నట్లయితే వెంటనే ఇందులో కనుక మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండానే మీరు ఆన్లైన్లో మీ యొక్క పాన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ వివరాలు అనేది ఎంటర్ చేసి మీకు ఎంత అమౌంట్ అనేది కావాలో సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క లోన్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.